ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ పేలని పటాకులు, తుస్సుమని అయి దేనికి పనికిరాకుండా పోయినాయి. అవి ఆయన ఏవైతే చెప్పాడో పాదయాత్రలో వాటన్నిటిని విరుద్ధంగా చేశాడు. ఆయన పాదయాత్రలో రెండు మాటలు చెప్పాడు, కులం చూడడం మతం చూడడం అన్నాడు. ఆయన చెప్పింది కరెక్టే, ఆయన ఉండే చూస్తున్నాడు, వాళ్ళ మతాన్ని వాళ్ళ కులాన్నే చూసుకుంటాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరిని చూడడంలే. గత ప్రభుత్వంలో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ ఒకే కులానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పాడు. సరే, మరి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ, తర్వాత ఎస్పీలు, తర్వాత యూనివర్సిటీ వీసీలు కానీ, తర్వాత కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క కులం, అది రెడ్డి వర్గమే. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మీరు గమనిస్తున్నట్లయితే నేను రజిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద దాదాపు 30,000 మంది లబ్ధి పొందడం జరిగింది. ఈ 30,000 మందికి కూడా ఏ విధంగా అంటే, వాళ్ళు కుల ధృవీకరణ పత్రం తీసుకొని సంబంధిత శాఖకు వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్త్రీ పెట్టెలు కానీ, తర్వాత మొబైల్ ల్యాండ్రీస్ కానీ ఇలాంటివి ఇచ్చేవారు. వాటి వల్ల జీవనోపాధి ఏదో ఒక వ్యక్తి కాకుండా ఇంట్లోని కుటుంబం అంతా బతికేది. కానీ ఈరోజు ఏం జరిగిందంటే, కేవలం రజకులకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ 10,000 ఇస్తామంటున్నారు. ఆ 10,000 రూపాయలకు కూడా ఒక లేబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చుకోవాలి, దానికి ఒకటి తీసుకోండి. 10,000 రూపాయలతో ఏమాత్రం ఒక మనిషి కుటుంబం నడుస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకు కుల వృత్తుల వారికి పని చేసుకునేదానికి పరికరాలను అందించి వాళ్ళను ప్రోత్సహించాడు. ఈయన అవన్నీ ఏమీ లేకుండా లోన్లు కూడా ఇచ్చాడు, 10,000,000 వరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించాడు. ఈరోజు 10,000 రూపాయలు ఇచ్చి సంవత్సరం అంతా గడపమంటే ఏ విధంగా ఉంది? ఆయన అమ్మ ఒడి అందరికీ ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. మళ్ళీ దానికి ఏదేదో చెప్పాడు, మసిపూసి మారేడుకాయలు చేశాడు. 300 యూనిట్ దాటితే అమ్మ ఒడి వర్తించదు అన్నాడు. అయ్యా, మా లెక్కతో మేము కరెంటు బిల్లు కడితే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది తప్ప తరగదు. నువ్వేమో నీ ఇంట్లో బాత్రూంలో ఏసీ పెట్టుకుంటావు, లెట్రిన్లో ఏసీ పెట్టుకుంటావు, నువ్వు ఏమైనా వాడుకోవచ్చు. అంటే పేదవాడికి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఒక న్యాయము, నీకు ఒక న్యాయమా? నువ్వు అనుభవించేటువంటి ఈ యొక్క ఖర్చు కూడా మొత్తం ప్రజలదే, అది ఆయన గుర్తుపెట్టుకోవాలా? ఇది చాలా దుర్మార్గమైంది. 300 యూనిట్ దాటితే పెన్షన్లు తీసేస్తామనడము, 300 యూనిట్లు దాటితే అమ్మఒడి తీసేస్తామనడము, లేనిపోని షరతులన్నీ పెట్టి ఈ పథకాలకు మనం ఎక్కడైనా చూసుకుంటే కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు చిన్న డాట్ పెడతాయి, అంటే షరతులు వర్తిస్తాయని. ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి నెత్తిన చేతులు పెట్టి, మొహాన ముద్దులు పెట్టి బీసీలలో అందరినీ వాళ్ళ కడుపుల మీద గుద్ది ఎందుకు పనికిరాకుండా చేశారు? ఇప్పుడు మీ నిజవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? అయ్యా, మా నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానికంగా పాపం ఆయన ప్రజల్లోకి వెళ్ళేంత టైం లేదు. ఆయన ల్యాండు, శాండు, వైను, మైను ఈ నాలుగు దిక్కులు ఆయన చూసుకొని సరిపోతుంది. ఆయనకు వాళ్ళ 4 అన్నదమ్ 3 అన్నదమ్ములు ఒక చిన్న ఆయన ఉన్నాడు. ఒక ఆయన వచ్చి ల్యాండ్ చూసుకుంటాడు, ఇంకొక ఆయన శాండ్ చూసుకుంటాడు, ఇంకొక ఆయన మైను, ఒక ఆయన వైను. అన్నమయ్య డ్యాము ప్రతిష్టాత్మకంగా అప్పట్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఎంతో ఇదిగా నిర్మిస్తే, కేవలం వాళ్ళ యొక్క ఇసుక దాహంతో, ఇసుక మీద డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో, ఆ యొక్క వాహనాలు సామాగ్రి గడ్డుకు చేరాలనే ఉద్దేశంతో గేట్లు నిలబెట్టి, అధికారులు చెప్పినా కూడా గేట్లు నిలబెట్టి 42 మంది మనుషులు చనిపోవడము, 2,000 మూగజీవాలు ఇదైనా కూడా కనీసం ఆయన ఈ పొద్దుటికి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం చేయలేదు, వాళ్ళని ఆదుకోను లేదు. అటువంటి వ్యక్తి ఇంకా సామాన్య ప్రజలకు ఏం చేస్తాడన్న? రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంట? మా నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుంటే చాలా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని. ఇప్పుడు రాబోయే కాలంలో టీడీపీ, జనసేన కూటమితో రాబోతున్నారు, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయంట? 150 నుంచి 157 సీట్ల వరకు రావచ్చని మా యొక్క అంచనా. ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందట? ఒక కుటుంబం బాగుపడాలంటే అనుభవజ్ఞుడైన కుటుంబ పెద్ద ఉండాలి. ఒక విద్యాలయం బాగుపడాలంటే అనుభవజ్ఞుడైన ప్రధానోపాధ్యాయుడు, బాగా అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం ఉండాలి. అదేవిధంగా
మన రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధి చేయడంలో దిట్ట, సంపద సృష్టించడంలో రాష్ట్ర దేశాలలో పేరించిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రజాసేవ చేయాలనే తపనతో ముందుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ఇద్దరి కలయిక సూర్యచంద్రబాబులే కలిసి ప్రజలకు మేలు చేస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? 100% జగన్ హామీలు అయితే పూర్తి చేయలేదు. వాస్తవాన్ని చెప్పాలంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అప్పులలో కనీసం నిలవడానికి ఉన్నటువంటి ఆఫీస్ కూడా లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో 2014 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 వరకు కూడా రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితుల్లో కూడా అనేక రకాలైనటువంటి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడము, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడము, ఒక రాజధాని అమరావతిని ఒక రాజధానిని అప్పుడప్పుడు ఏర్పడే విధంగా తయారు చేయడము, అదే కాకుండా ముఖ్యంగా మనకు ముఖ్యంగా నిలవడానికి మీటింగులు జరపడానికి అవసరమైన ఒక సచివాలయాన్ని తొందరగా ఏర్పరిచి మనము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మన కార్యకలాపాలను ఇక్కడి నుంచి నడుపుకునేటట్లు ఆ రోజు నిర్మించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ విద్య ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే 2019 ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు. ముఖ్యంగా మహిళలకు మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం అనేది ఈరోజు మద్యం ఏరులైపోతా ఉంది రాష్ట్రంలో. నాసిరకమైనటువంటి నాణ్యత లేనటువంటి మందు ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. అందువల్ల దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వానికి కాకుండా వాళ్ళ యొక్క సొంత ఖాతాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇసుక మాఫియా ఒక మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇసుక మాఫియా, మట్టి మాఫియా అనేది. ఉదాహరణకు విశాఖపట్నం రుషికొండని చూస్తే మంచి పర్యాటక కేంద్రానికి సంబంధించినటువంటి ఆ రుషికొండ దాన్ని ఈరోజు విచ్చలవిడిగా గుండు కొట్టేయడం జరిగింది. ఆ విధంగా పోల్చుకున్నట్టు రాష్ట్రంలో అనేక రకాలుగా విధ్వంసకాండ అనేది సృష్టించినారు. వీళ్ళ అధికార దాహం అనేది ఏ విధంగా ఉంటాయంటే గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ మేము గెలిచినామని చెప్పుకుంటున్నారు. కేవలం అధికారాన్ని పోలీసులను చేతిలో పట్టుకొని వాళ్ళు గెలవడం తప్ప ఎవరిని నామినేషన్ వేయకుండా. అదేవిధంగా మొన్న మీరు విద్యావంతులైనటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసినట్లయితే బ్రహ్మాండంగా పశ్చిమ రాయలసీమ కానీ 3 ఎమ్మెల్సీలు కూడా ఇలా బాగా చదువుకున్నటువంటి పట్టభద్రులు మట్టిక్కాయ వేసినట్టు ప్రస్తుత ప్రభుత్వానికి 3 తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్సీలు 3 కూడా. అదేవిధంగా రాబో 2024 కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాకు 23 వచ్చి ఉండొచ్చు, మీకు రేపు ఆ 23 వస్తాయనే కూడా నమ్మకాలు లేవు. కనీసం రేపు మీకు మేము నిలబడతాము, మాకు టికెట్లు ఇవ్వండి అనేవాళ్ళు కూడా వైసీపీలో కరువు అవుతున్నారు. ఎంపీలకైతే అసలు మీకు ఉండరు క్యాండిడేట్లు. కానీ రాబో 2024 అటు 25 ఎంపీ జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ, వీళ్ళిద్దరి కాంబినేషన్లో బ్రహ్మాండమైనటువంటి అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు 2024 నిర్మించబోతున్నారు. తప్పనిసరిగా మాకు వచ్చినటువంటి 23 కాదు కదా, 2019 అంతకు లోపలే మీకు సీట్లు కూడా వస్తాయని, చివరికి మీరు పులివెందులు కూడా గెలుస్తారో లేదో అనే అనుమానంలో మీరు కూడా ఉన్నారు. చివరికి నేను పులివెందుల్లో చేయాలన్నా ఇంకో చాటు చేయాలని అని కూడా మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చినారంటే అర్థం చేసుకోవాలి మీరు ప్రజలకు ఎంతమాత్రం చేసింది. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలను అయితే ఏమి ఒకరు కాదు కదా, ఉద్యోగస్తుడు అనేవాడు కానీ ఒక ఈ ప్రతి సెక్షన్ కూడా, వీకర్ సెక్షన్ కానీ, ఉద్యోగులు కానీ, లేబరు, ప్రతి ఒక్కరు కూడా మీ వల్ల బాధపడినటువంటి వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు బుద్ధి చెప్పేదానికి 2024 రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఓటు అనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని చివరికి మళ్ళీ జైలుకు పంపించేదానికి రెడీగా ఉన్నారు అందరూ.